నేను మీ సుధాకర్ వస్తుంది. భారతదేశంలో ఈ 22nd 2020 ఈ సండే రోజు అనగా ఆదివారం నాడు భారత ప్రభుత్వం సూచించినటువంటి జనతా కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూలో అందరం పాల్గొందాం. ప్రతి ఒక్కరం కూడా ఇంట్లోనే ఉందాం, ఎవ్వరం కూడా బయటికి పోకుండా జనతా కర్ఫ్యూను సక్సెస్ చేద్దాం. సక్సెస్ చేసి మన ఆరోగ్యం మనమే కాపాడుతున్నాం. యాక్చువల్లీ కరోనా వైరస్ అనేది 12 గంటల కంటే ఎక్కువసేపు ఉండదు. సో మనం 14 గంటలు కనుక ఇంట్లోనే ఉంటే వైరస్ ఎక్కడ వెళ్ళో తెలియక చచ్చిపోతుంది. ఆ విధంగా మన ఆరోగ్యం మనం కాపాడుతున్నాం. ఇదంతా స్టోరీ నాకు ఎందుకు అని అనుకుంటారు కదా, ఒక చిన్న స్టోరీ చెప్తారా. పొద్దున వాట్సాప్ వచ్చింది, ఆ స్టేటస్ చూసిన ఆ స్టేటస్ లో నాకు ఆ మెసేజ్ చూసాక ఈ ముందు ఈ విషయం షేర్ చేసుకోవాలనుకుంటా. అది ఏంటంటే అతని మాటలనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ అనిపించిన వాట్సాప్ మెసేజ్ అది చూసాక నాకు ఖచ్చితంగా అనిపించింది 22nd నేను ఇంట్లోనే ఉన్నా, మీరు కూడా ఇంట్లో ఉండండి. ప్రపంచానికి ఇటలీ నేర్పుతున్న గుణపాఠం, పరిస్థితి చేయి దాటకనికి విన్నారా, పరిస్థితి చేయి దాటకనికి మీరు నేర్చుకోండి, మీరు మేల్కోండి. పరిస్థితి చేయి దాటకనికి మీరు మేల్కోండి. ఇటలీ నుండి లేక అందమైన దేశం, ప్రశాంతమైన జీవితం, సుఖ సంతోషాలతో ప్రజలు మా దేశం. అందమైన ఇటలీ నుంచి లేక వచ్చింది అందమైన ప్రదేశం, ప్రశాంతమైన జీవితం, సుఖ సంతోషాలతో ప్రజలు. ఇటలీ మా నగరం, ఇటలీలో మా నగరం మిలాన్, మిలాన్ నగర వాసులు ఈ లేఖ చెప్తున్నాను. నేను మీకు ఒక విషయం చెబుతున్నాను, అదేమంటే మా నగరంలో జీవితం ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ విధంగా దుర్భరంగా మారిపోయింది. ప్రపంచంలోనే అందమైనదిగా పేరొందిన నగరం మా మిలాన్ నగరం. మీరంతా మేము చేసిన పొరపాటు నుండి గుణపాఠం నేర్చుకోండి. మాలాగా మీ జీవితాలను దుర్బల పరిస్థితుల్లో చీకట్లో నేర్పేసుకోండి. ఇప్పుడు మేమున్నది క్వారంటైన్లో, పొరపాటును కూడా విధుల్లోకి వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే పోలీసులు వచ్చి తీసుకెళ్లి చెరసాలలో బంధిస్తారు. అన్ని బుధపడ్డాయి, షాపులు ఆఫీసులు అన్ని కూడా బుధపడ్డాయి. మాకు అనిపిస్తుంది ఇదేనా యుగాంతం అంటే, యుగాంతం అంటే ఇదేనా అనిపిస్తుంది. మాది ఒక అందమైన అభివృద్ధి చెందిన దేశం. మేము ఎప్పుడు కూడా అనుకోలేము మా దేశం ఇలా గాఢాంధకారంలోకి నెట్టివేయబడుతుంది. కారణం ఒక్కటి, మేము ఇటలీన్స్. ఒక్క క్షణం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మేము పాటించినట్టయితే ఇంతటి గాఢాంధకారంలోకి మేము వెళ్ళేవాళ్ళం కాదు. అదేంటంటే వ్యాధి వ్యాపిస్తుంది, దయచేసి ప్రజలారా మీరు వీధుల్లోకి వెళ్ళకండి. మీకు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది, సో ఈ సెలవు దినాలు మీరు వీధుల్లోకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి. దానికి మేము ఏం చేసామో తెలుసా? అలాంటి ప్రభుత్వ సెలవుని మేము ఏ విధంగా చేసుకుంటాం? విహారయాత్రకు వెళ్ళాం, సినిమాలకు వెళ్ళాం, షికార్లకు వెళ్ళాం, చిన్న చిన్న పార్టీలు చేసుకున్నాం. ఇలా వైరస్ వైరల్ అవుతున్నా కూడా మేము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తాం. ఎంకరేజ్ చేయడం కాదు, ప్రభుత్వం ఇచ్చిన సెలవుల్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకున్నాం. యాక్చువల్లీ ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు, వైరస్ వైరల్ అవుతుంది, మీరు ఇళ్ళకి రాకుండా ఉండండి, స్ప్రెడ్ కావాలి. కానీ మేము చేసిన పొరపాటు ఏంటంటే ఘోరమైన పొరపాటు. విహారయాత్రకు వెళ్ళాం, పార్టీలు చేసుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం మీకోసం, విహారయాత్రకు వెళ్ళాం, పార్టీలు చేసుకున్నాం, ఇంకా సినిమాలకు వెళ్ళాం. మేమందరం కూడా ప్రభుత్వం చేసినటువంటి సూచనలు తేలికగా కొట్టి పారేశాం. తద్వారా జరిగిన నష్టం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా వీడియోస్లో. కానీ ఆనాడు మాకు తెలియదు, మేము చేసిన పొరపాటు చిన్న పొరపాటే అంటున్నాం. కానీ ఇంత పెద్ద ప్రాణ నష్టం, ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలవస్థమైంది, ప్రాణ నష్టమైంది. రోజు దగ్గర 200 మంది చనిపోతున్నారు. మేము చేసిన ఆ చిన్న పొరపాటు, ఏమరపాటు వల్ల చేసిన పొరపాటు. మా దగ్గర మందు లేక కాదు, వైద్యులు లేక కాదు, రోజు చనిపోతున్న వారిని పెట్టడానికి స్థలం లేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రోజు పెట్టడానికి స్థలం లేదు. ఇదంతా కేవలం ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటను మేము పేర్చవడం పెట్టడం, వాళ్ళు సూచిస్తున్నటువంటి సలహాలు సూచనలు మేము పాటించకపోవడం వల్ల. అవును మేము తప్పు చేశాం, దయచేసి ప్రపంచంలో ఉన్న ప్రజలారా
మీరు మేము చేసిన తప్పును గ్రహించి మీ దానికి తప్పులు చేయకుండా ఉంటారని మేము మీకు మెసేజ్ పెడుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, ప్రభుత్వ సూచనలు పాటించండి, సలహాలు పాటించండి. ప్రభుత్వం 22 తారీఖు నాడు తీసుకోబోయే నిర్ణయాన్ని మనమందరం కూడా జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఆ రోజు ఇళ్లలోకి నుంచి బయటకు వెళ్లకుండా మన ప్రాణాలను మనమే కాపాడుకుందాం, మనతో పాటు మన ప్రభుత్వాన్ని మన దేశాన్ని మనం కాపాడుకుందాం. 22 తారీఖు నాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి జనతా కర్ఫ్యూని అందరం కూడా ఎక్కడ వెళ్లకుండా ఇండ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూని సక్సెస్ చేద్దాం. మన ప్రాణాలను మనం కాపాడుకుందాం, మనతో పాటు మన దేశాన్ని మనం రక్షించుకుందాం. జై హింద్. వీలైతే 22 తారీఖే కాదు, ఇంకా 2 రోజులు కూడా పాటిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.